విషయానికే తెలీదు. అతని గురించి జనం పిచ్చెక్కిపోవాలి. అతను నా కోసం ఈ ప్రపంచంతో పోరాడాలి. రే ఇడియట్, కళ్ళు కనపడటం లేదురా, ఎక్కడ చూసుకుని వస్తున్నావురా? ఈ ఫోన్ విలువ తెలుసారా? 40,000 పెట్టుకుని 4 రోజులు కాలే. అమెరికా ఫోన్ రా ఇది. నా భార్య మంగళసూత్రాలు తాకట్టు పెట్టి మరీ కొన్నానరా. చూస్తే అనాథ విధవలా ఉన్నావు. అయినా భార్య విలువ నీకేం తెలుస్తుందిలే. అమ్మా బాబులు కనేసి ఊరి మీద పడేస్తారు. పోయేదాకా తెలియదు ఎందుకు పుడతారు. ఇంతేరా ఇంతే, ఈ దేశం ఇంతే, మన బ్రతుకులు ఇంతే, ఇక మన జీవితాలు మారవురా. మొన్న సి అన్నాడు, నిన్న C++ అన్నాడు, ఈ రోజు జావా అన్నాడు, రేపు బావా అంటాడు. కడుపు మండిపోతుందిరా. తెల్లవాడు తెల్లవారితే కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టడం, అది నేర్చుకునేందుకు మన డబ్బంతా దోచేయడం, ఇప్పుడు మళ్ళీ కొత్త కంప్యూటర్ ఎక్కడి నుంచి కొనమంటావు? నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందిరా. ఊరుకోండి అన్న ఊరుకోండి, మన సాఫ్ట్వేర్ బతుకులు ఇంతే. ఇంజనీరింగ్ చదివేటప్పుడే ఆలోచించాల్సింది. ఎప్పుడో ఎవడో ఒకడు జనం కోసం పుడతాడు, వాడి కోసం జనం మాట్లాడుకుంటారు. ఆ మగాడి కోసం మనం ఎదురు చూడాలి, అప్పుడు కాని మన బతుకులు మారవన్నా. తెల్లవాడు తెల్లవారితే కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టడం, అది నేర్చుకునేందుకు మన డబ్బంతా దోచేయడం, ఇప్పుడు మళ్ళీ కొత్త కంప్యూటర్ ఎక్కడి నుంచి కొనమంటాం? అన్నా మీరేంటి ఇక్కడ? ఎరా శాస్త్రి, ఏంటిలా ఎలా ఉన్నావు? మీ దయవల్ల బాగున్నానన్నా. చాచా నా దయ ఏంట్రా, నీ కష్టార్జితం. భలే వాడివన్నా, టెక్నాలజీ రాబోతుందిరా అని చెప్పి టెస్టర్ పట్టుకుని నా చేతుల్ని టెస్టింగ్ టూల్స్ వైపు నడిపించేవన్నా. ఇంటర్నెట్ కేఫ్ పెట్టుకుని కొద్దిగా సెటిల్ అయినన్నా. ఇంటర్నెట్ కేఫ్ అంటే ఛాయ్ సమోసా బిస్కెట్స్ అమ్ముతారు అన్నా? అది ఇంటర్నెట్ కేఫ్, ఛాయ్ సమోసా కేఫ్ కాదు. అంటే అక్కడ ఏం చేస్తారు? ప్రపంచం మొత్తం అక్కడే కూర్చొని చూడొచ్చు. ఇదిగో ఇది లేటెస్ట్ మోడల్, ఈ మధ్యనే మార్కెట్ లోకి వచ్చింది. రాకెట్ కన్నా స్పీడ్ గా పనిచేస్తుంది. సినిమాలు కరెంట్ బిల్లులు అన్ని అన్ని ఇందులో ఉన్నాయన్నా. అద్భుతం, కంప్యూటర్ అంటే ఇదేనా? అవునన్నా ఇదే. ఎంత అవుతుంది? 70,000 అవుతుందన్నా. వాట్, 70,000? అవునన్నా. ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ కార్ వస్తుంది కదరా. ఏం చేస్తావన్నా? అసలు ఏముంటుందిరా ఇందులో? ఇవే ఏంటి, ఈ కెపాసిటర్ కండక్టర్లు పెట్టి 70,000 అమ్మేస్తున్నారా? దారుణమైన మోసం. అవునన్నా, అడిగే వాళ్ళే లేరు. వీటిని తయారు చేయడానికి 2,000 కూడా కాదు, 1,000 దోచుకుంటున్నారు. మీరు ఎందుకు అడగట్లేదురా? ఏం అడుగుతావన్నా, ఎక్కడో తెల్లవాడు తయారు చేసి పంపిస్తున్నాడు, ఇక్కడ వాళ్ళు అమ్మేస్తున్నారు. ఏంటి తెల్లవాడా? భారతీయ కంపెనీలు ఏం తయారు చేయట్లేదా? లేదన్నా. ఎందుకు? అసలు ఈ ప్రశ్న ఎవరు వేసుకున్నట్టు లేదన్నా. మన వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నా ఎందుకు తయారు చేయట్లేదన్నా? అన్నా మీలాంటి జీనియస్లు ఆలోచించాల్సిన టైం వచ్చిందన్నా. సరే అన్నా, నేను వెళ్ళొస్తా. మంచి సంపూ ఎక్కడున్నాడు? ఆ పేరు గుర్తుందా ఇంకా నీకు? ప్లీజ్, ఏదో పొరపాటునా? పొరపాటు కాదు, అలవాటు. భారతీయత సంస్కృతం అని చెప్పి అన్నను అవమానించావే, సాటి మనిషిని అవమానించటమా భారతీయత? లేదా ప్రేమించిన వాడు మనసు తెలుసుకోకుండా బాధ పెట్టడమా సంస్కృతి? అసలు అన్న గురించి నీకేం తెలుసని, అమానాల లేక రోడ్లు మేము తిరుగుతున్న మమ్మల్ని చేరదీసి పెంచాడు.
ఎవరైనా అరిటాకులు పప్పు వేసుకుని తింటారు, కానీ మా ఆకలి చూడలేక ఆ అరిటాకుతోనే పప్పు ఉండి మా ఆకలి తెచ్చిన రోజులు చాలా ఉన్నాయి. తను టీలమ్మి మాకు టీకాలు వేయించాడు, ఆకలిస్తే అమ్మలా ఆదరించాడు, నకరాలిస్తే నాన్నలా మందలించాడు. అలాంటి మనిషి నా నువ్వు అవమానించింది. నీకు 100% మగాడు కావాలన్నావే, ఆ 100లో కూడా 2 సున్నాలున్నాయి. అయినా అన్న 100 కాదు, 1, నెంబర్ 1. మగాడికి మీనింగ్ డిక్షనరీలో రాయాల్సి వస్తే అక్కడ ఒక సంపూర్ణేశ్ బాబు అన్న పదం తప్పితే సృష్టిలో ఇంకే పదం సరిపోదు. అన్న నీకు కనిపించడు, మర్చిపో. తప్పు చేశాను, నన్ను క్షమించమని నా సంపూర్ణ అడగాలి. ఎలాగైనా సంపు ఎక్కడున్నాడో చెప్పండి. ఇలా బతకడం కంటే చావడం మేలు అనిపిస్తుంది. కళ్ళు మూస్తే కలలో ఉన్నాడు, కళ్ళు తెరిస్తే కళ్ళ ముందున్నాడు. తనని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. ప్లీజ్ ఎక్కడున్నాడో చెప్పండి. ఎక్కడైతే నువ్వు అన్నని చెంపదెబ్బ కొట్టి అవమానించావో అక్కడే యావత్ భారతం ఆయన్ని సత్కరిస్తుంది. తనని నేను ప్రేమించాను, తన గురించి ప్రపంచం గొప్పగా మాట్లాడాలని నా కోరిక. నిజమా వదినా? అయితే వెళ్ళండి వదినా, అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే చాలా ఆనందపడతాడు. త్వరగా వెళ్ళండి. థాంక్స్. ఇప్పుడు కమిషనర్ గారు కంప్యూటర్ ని ఆవిష్కరిస్తారు. ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రోజు భారతదేశం మొత్తం గర్వించాల్సిన రోజు. ముందుగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ మెత్తని తొడుగు నిపుణుల సంఘం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తెలుగు భాషకు తెగులు పుట్టిస్తున్న ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ కి మెత్తని తొడుగు అని నామకరణం చేసిన వాళ్ళని అభినందిస్తున్నాను. ఈ రోజు కారణభూతుడైనటువంటి సంపూర్ణేష్ బాబు గురించి చెప్పాలంటే ఏం చెప్పను. ఆయన గురించి మాట్లాడుతుంటే నా శరీరంలోని ప్రతి భాగం నిక్కబడుచుకుంటోంది. చిన్న అగ్గిపెట్టె మీద మేడ్ ఇన్ ఇండియా అని ఉంటే పక్కన పడేస్తున్నాం. అలాంటిది మన రాష్ట్రంలో ఒక చిన్న జిల్లా అంతా లేని చైనా వస్తువుల కోసం ఎగబడుతున్నాం. ఆఫ్రికా నుంచి సబ్బులు, బ్యాంకాక్ నుంచి పర్ఫ్యూమ్, తెల్లవాడికి బానిసలైపోతున్నాం. ముఖ్యంగా ఈ దేశ యువతకి ఖద్దరు తెలీదు, గదరు తెలియదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనుకున్న ప్రతిసారి, ఎందుకోసం బతుకుతున్నామో తెలియక ఆకాశం కన్నీరు పెట్టిన ప్రతిసారి, భూమి విరుచుకుపడిన ప్రతిసారి మనలోంచి ఒకడు పడతాడు. వాడు శాసిస్తే తలవంచడానికి సిద్ధంగా ఉంటారు. ఆయనే సంపూర్ణేష్ బాబు. మీ మేధస్సుకు చేతులెత్తి పాదాభివందనాలు చేస్తున్నాను బాబు. మీరు కనిపెట్టిన కంప్యూటర్ని ఆన్ ద స్పాట్ నేను మూడుకుంటున్నా. ఒకరోజు సంపూర్ణేష్ బాబు గారు నా దగ్గరకు వచ్చి అరగంట మీతో మాట్లాడాలి అన్నారు. ఏదో జబ్బుతో బాధపడుతున్నారేమో అనుకున్నాను, కానీ ఆయన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటి విష జంతువుల గురించి ఎన్నో విషయాలు అడిగి మరీ తెలుసుకున్నారు. నేను ఓపిక ఉన్నంతసేపు సమాధానం చెప్పాను. ఏదైనా హాస్పిటల్ మొదలుపెట్టబోతున్నారా అని అడిగాను. దానికైనా కాదు, కంప్యూటర్ రంగాన్నే శాసించబోయే ఒక పరికరాన్ని కనిపెట్టబోతున్నాను అని చెప్పారు. ఆశ్చర్యం అనిపించింది. జిల్లెడాకు, బచ్చలాకు వంటివి వాడి హైబ్రిడ్ ఎలక్ట్రిసిటీతో ఒక కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూస్తే ఆయన మనిష మరమనిష అనిపించింది. ఈయన గనక 300 ఏళ్ల క్రితం పుట్టుంటే తమలపాకుతో టైఫాయిడ్ని, కరవేపాకుతో క్యాన్సర్ని నయం చేసుండేవాడని నేను బలంగా నమ్ముతాను. భవిష్యత్ తరాలకి దేవుడు గుడిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, గురువులు బడిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, పిల్లలు అమ్మ ఒడిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ సంపూర్ణేష్ బాబు మాత్రం మీ గుండెల్లో ఉంటాడు. ఈరోజు ఈ సభలో మాట్లాడిన వ్యక్తులందరూ నేనేదో గొప్ప ఆవిష్కరణ చేశానంటున్నారు. తప్పు. ఈ దేశంలో పుట్టిన మహర్షులు వేదాలలో అందించిన గొప్ప రహస్యాలలో ఉన్న చిన్న ఆవిష్కరణే ఈ కంప్యూటర్. మీరు ఎన్నో కంపెనీల చిప్సులు, కెపాసిటర్ల పేర్లు వినే ఉంటారు. వీళ్ళంతా సిండికేట్ గా మారి 200-300 రూపాయలకు దొరికే ఒక వస్తువును 70,000 రూపాయలకు అమ్మేస్తూ ఈ దేశ సంపదను కొల్లగొడుతున్నారు. నిజానికి ఈ కంప్యూటర్ తయారీకి అయిన ఖర్చు 450 రూపాయలు మాత్రమే. నేను మరో 50 రూపాయలు లాభంగా తీసుకుని మీకు 500 రూపాయలకే అందజేస్తున్నాను. హలో సార్, నేను రామానుజన్ అనే కంపెనీ అధినేతని. ఇది పనిచేస్తుందని నమ్మకం ఏంటి? ఇంతకుముందు చాలా మంది ఇదే చెప్పారు, కానీ రియాలిటీకి వచ్చేసరికి అవి సరిగ్గా పనిచేయట్లేదు. ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే ఈ రోజు నేను 100,000 కంప్యూటర్లు కొంటాను. మీరు నాసిరకం కంప్యూటర్లు చూసి అభిప్రాయానికి వచ్చారు. నిజానికి ఈ కంప్యూటర్ చూడండి. నిరంతరం స్వచ్ఛమైన నీరు, ఫిల్టర్ వాటర్ ప్రవహించడం ద్వారా బ్యాక్టీరియా గాని, వైరస్ గాని,
ఈ కంప్యూటర్ కు వచ్చే అవకాశమే లేదు. జిలేడాకు మంత్రగుండాకు పసుపు ఈ కంప్యూటర్ కు వాడడం వల్ల యాంటీవైరస్ గా కూడా పనిచేస్తాయి. మీరు ఇచ్చిన ఆఫర్ నేను తిరస్కరిస్తున్నాను. మీలాంటి డబ్బున్న కోటీశ్వరుల గురించి కాదు నేను తయారు చేసింది. పేద విద్యార్థులు ఈ తరం యువతరం గురించి తయారు చేశాను. మీకు చదువు సరిగ్గా లేదు, బ్యాక్గ్రౌండ్ అంతంత మాత్రమే. మరి ఇంత గొప్ప ఆవిష్కరణ మీరు ఎలా చేయగలిగారు? ఒక బిల్ గేట్స్, ఒక అనిల్ అంబానీ, ఎన్టీఆర్, చిరంజీవి వీళ్ళంతా స్వయం కృషితో ఎదిగిన వాళ్ళు. టాలెంట్ ఉన్నవాడికి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, బ్రెయిన్ లో గ్రౌండ్ ఉంటే సరిపోతుంది. కష్టపడేవాడికి చదువు అక్కర్లేదు, సమాజాన్ని చదివితే సరిపోతుంది. బ్రతకడానికి కావాల్సింది అన్నం, అందం కాదు. ఇవన్నీ ఉన్నవాడికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయనడానికి నేనే ఉదాహరణ. మీరు కంప్యూటర్ తయారు చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఎస్, ప్రేమ. కళ్ళు లేని వాడి చేత ఎవరెస్ట్ ఎక్కించాలన్నా, కళ్ళు లేని వాడి చేత కావ్యాలు రాయించాలన్నా అది ఒక ప్రేమకే సాధ్యం. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నువ్వు ఎవరు అన్నప్పుడు నాలో ఆలోచన మొదలైంది. నాకు 100% మొగాడు కావాలన్నప్పుడు నాలో దృఢ సంకల్పం ఊపెళ్ళలా లేచింది. ఆమె కోసమే ఈ ఆవిష్కరణ, ఆమె కోసమే నా నిరీక్షణ. ఆమె ప్రేమను పొందడానికి, కొన్ని వేల సార్లు మరణించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకే ఈ కంప్యూటర్ కి నా పేరు, ఆమె పేరు కలిపి నీలు సంప్యూటర్ 1.25 అని నామకరణం చేశాను. ఇప్పటికైనా ఆమె నా ప్రేమను అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నాను. అర్థం చేసుకుంటున్నాను సంభూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సంభూ. నన్ను ప్రేమిస్తున్నావా? అవును. నేను చాలా అదృష్టవంతుని. అదృష్టం నీది కాదు, నాది. ఇప్పుడు 100% మొగాడిని అయినట్టేనా? చూడమ్మా కరెంటు, ఆడపిల్లను అలా చూడటం తప్పు. నా పేరు కరెంటు, హౌస్ రెంట్ కాదు, సంపూర్ణేష్ బాబు.